मूवी आर्टिस्ट अध्यक्षुडि एन्निक रसवत्तरंगा मारे मंचु विष्णु कासेपट्लो नामिनेशन वेयनुन्नारु। పోటీ చేస్తున్న మంచు విష్ణు నామినేషన్ వేయడం కోసం తన ప్యానల్ సభ్యులతో సహా ఇప్పుడే తన అభిమానులు మోహన్ బాబు గారి అభిమానులు వాళ్ళందరితో పాటు ఒక భారీ ర్యాలీతో ఈ ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి రావడం జరిగింది। ఇక్కడ మా మంచు కుటుంబ అభిమానులందరూ కూడా చాలా భారీ ఎత్తున క్రాకర్స్ పేల్చి తప్పట్లు కొట్టి చాలా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ వాతావరణంలో మంచు విష్ణు నడిచి వస్తున్న టైం లో వెనకతలందరూ కూడా ఫాలో అయ్యి ఒక చాలా ఉత్సాహవంతంగా ఎంతో ప్రోత్సాహకరమైన వాతావరణంలో వాళ్ళు ఇప్పుడు ఛాంబర్ కి రావడం జరిగింది। ఇక్కడ అసలు అంటే దాదాపుగా నడవడానికి కూడా జాగలేని ఇసుక వేస్తే రాలనంత టైట్ గా అభిమానులందరూ కూడా చుట్టుముట్టారు। ఆ చుట్టుముట్టిన వాతావరణంలో ఏదో ఒక ముహూర్తానికి నామినేషన్ వేయాలన్న ఆలోచనతో ఈ సమయాన్ని మంచు విష్ణు ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది। ఈ కార్యక్రమానికి సంబంధించి తన ప్యానల్ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో శివబాలాజీ గాని పూజిత గాని మాణిక్ గాని ఈ మొత్తం తదితర సభ్యులు అందరితో పాటు తను ఇప్పుడే అశోక్ కుమార్ అందరూ మొత్తం టోటల్ గా ఎంతమంది ఉన్నారో అంతమంది ముందు ఛాంబర్ కి వచ్చి ఛాంబర్ లో వాళ్ళ మోహన్ బాబు గారికి నట జీవితంలో ఒక లైఫ్ ఇచ్చి తను ఉన్నత స్థానానికి రావడానికి దోహదపడిన దర్శకరత్న దాస నారాయణరావు గారి విగ్రహానికి మొట్టమొదటి పూలమాలతో అలంకరించి ఆయనకి నమస్కారం చేసి అప్పుడు మంచు విష్ణు ప్యానల్ సభ్యులందరూ కూడా ఇప్పుడు ఈ ఛాంబర్ మేడ మీదకి నామినేషన్ వేయడం కోసం అని వెళ్ళడం జరిగింది। అందరూ కూడా అభిమానులందరూ బయట వెయిట్ చేస్తున్నారు। మళ్ళీ తను నామినేషన్ వేసి బయటకు వచ్చిన తర్వాత మంచు విష్ణు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఇక్కడ అందరూ నిలబడి ఉన్నారు। ఆ వాతావరణం ఇక్కడ చాలా ఉత్సాహవంతంగా ఒక సెలబ్రేషన్ మూడ్ లో టోటల్ అట్మాస్ఫియర్ అంతా చార్జ్ అయ్యి ఉందని చెప్పాలి। మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడి ఎన్నిక రసవత్తరంగా మారాయి మంచు విష్ణు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు। అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి। ఈ క్రమంలో మా ఎన్నికల కోలాహలం షురూ అయ్యింది। అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ ప్యానల్ నామినేషన్ వేశారు। ఈ సందర్భంగా గెలుపోటములను మా సభ్యులు తమ ఓటు హక్కుతో నిర్ణయిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు। పవన్ వ్యాఖ్యలు మంచి కోసమే అన్న ఆయన పవన్ మంచి నాయకుడన్నారు। మా ఎన్నికల్లో పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రకాష్ రాజ్।
మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడి ఎన్నిక రసవత్రంగా మారాయి. మంచు విష్ణు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ క్రమంలో మా ఎన్నికల కోలాహలం షురూ అయ్యింది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గెలుపోటములను మా సభ్యులు తమ ఓటు హక్కుతో నిర్ణయిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు. పవన్ వ్యాఖ్యలు మంచి కోసమే అన్నారు. మా ఎన్నికల్లో పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రకాష్ రాజ్. మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడి ఎన్నిక రసవత్తరంగా మారింది. మంచు విష్ణు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. అక్టోబర్ 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మా ఎన్నికల కోలాహలం షురూ అయింది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గెలుపోటములను మా సభ్యులు తమ ఓటు హక్కుతో నిర్ణయిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు. పవన్ వ్యాఖ్యలు మంచి కోసమే అన్నారు. మా ఎన్నికల్లో పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రకాష్ రాజ్. విష్ణు మోహన్ బాబు కొడుకు అవ్వడం వల్లే మా ఎన్నికలను మోహన్ బాబు వర్సెస్ చిరంజీవిలా చూస్తున్నారని అన్నారు జీవిత. చిరంజీవి అందరివాడని, సినిమా పరిశ్రమ అన్నది ఒక కుటుంబమన్నారు. గెలిచినా ఓడినా అసోసియేషన్ కోసం పనిచేస్తామన్నారు జీవిత.